नमस्ते वेलकम टू एबीसी न्यूज़ नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस स्थानिक एन्निकल्लो विजयमे मन लक्ष्यम राजमंड्री टीडीपी विस्तृत स्थाई समावेशंलो माजी एम्मेल्ये ईश्वरी पिलुपु కాపుల సమస్యలు పరిష్కరించండి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మామిడి శ్రీకాంత్ మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అభినందనీయం కార్యవర్గ సమావేశంలో ఆకుమర్తి చిన్న స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధానికి పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిశీలకురాలు గిట్టి ఈశ్వరి పిలుపునిచ్చారు స్థానిక మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గిట్టి ఈశ్వరి మాట్లాడారు 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వేచిన రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి భవాని అత్యధిక మెజారిటీతో గెలవడం అభినందనీయమన్నారు పార్టీ విజయానికి నాయకులు మిగిలిన శ్రేణులు పడిన కష్టానికి ఓట్లు వేసి గెలిపించిన రాజమహేంద్రవరం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అయితే అనుకోని రీతిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లోనే తన డొల్లతనాన్ని ప్రదర్శించిందన్నారు ప్రజలను కష్టాల్లోకి నెట్టేసి ముప్పు తిప్పలు పెడుతోందన్నారు అన్న క్యాంటీన్లను మూసేసి పేదల కడుపుపై కొట్టిందన్నారు వైఎస్ఆర్సీపీ అంతిమకాలం దగ్గర పడిందని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలను దూరం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్టీ కోసం కష్టపడిన వారిని పార్టీ గుర్తించి వారికి సమచిత స్థానం కల్పిస్తుందన్నారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు ప్రస్తుత జగన్ ప్రభుత్వం 6 నెలల్లో రాష్ట్రాన్ని అదోగతి పాల్చేసిందని దుయ్యబట్టారు మాఫియాను పోషించేందుకే అన్నట్లుగా నూతన ఇస్క పాలసీని అమలు చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇస్కను ఉచితంగా సరఫరా చేసి అందరి వెతలు తీర్చాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజలతో ఉంటుందని రాష్ట్ర ప్రజల కష్టాలను దూరం చేస్తుందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు డివిజన్ కమిటీ అనుబంధ విభాగాల ఎన్నికలు జరుగుతాయన్నారు డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఓటర్ల జాబితా తయారు చేస్తామన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ పార్టీ విదేయులకు తగిన న్యాయం జరుగుతుందని అధినాయకత్వం వారికి సమచిత స్థానం కల్పిస్తుందన్నారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ జగన్ కల్లబొల్లి మాటలు అమలు సాధ్యం కాని హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు ప్రస్తుతం జగన్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్నారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ క్యాడర్ అంతా పని చేయాలని పిలుపునిచ్చారు కార్యకర్తలకు ఈ విషయంలో అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని ఏ సమస్య వచ్చినా పార్టీ అధినాయకత్వం అంతా మీ వెంటే ఉంటుందన్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాసి నవీన్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను రెడ్డి రాజు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు నక్కా చిటిబాబు చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు మాజీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు ప్రెసిడెంట్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ జరిగినప్పుడు కార్పొరేషన్లో ఏదైతే ఆ రోజు పార్టీ నుంచి కూడా సర్వే పెడతారు ఇక్కడ కూడా ఒక సర్వే జరుగుతుంది అప్పుడు మీ ఎవరు రికమెండ్ చేయు గెలిసేంగే కుర్రాలకే సీట్లు ఇస్తారు మన పార్టీ ఆఫీస్ నుంచి అందరూ పనిచేయాలి పనిచేసి రిజర్వేషన్ ఎలా ఉంటాయో తెలియదు ఈవేళ ఏం మాట్లాడుతున్నారంటే గతంలో 50 డివిజన్లు అయినప్పుడు ఫస్ట్ ఎలక్షన్ జరిగింది 44కి 2వ ఎలక్షన్ వచ్చినప్పటికీ 50 డివిజన్లతో జరిగింది కాబట్టి ఫస్ట్ ఏ రిజర్వేషన్ అయితే వార్డులో వచ్చిందో అదే రిజర్వేషన్ మళ్ళీ రిపీట్ అయ్యింది అంటే బీసీ లేడీ అయితే మళ్ళీ బీసీ లేడీ జనరల్ అయితే జనరలే
మళ్ళీ 40 కింద డిలిమిటేషన్ అయ్యింది కాబట్టి వాటికి మళ్ళీ అదే రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ మూడు మన జరిగినటువంటి ఎలక్షన్లో 50 కిందే ఉన్నాయి కాబట్టి అక్కడ రొటేషన్. తూర్పు కాపు కుల ధృవీకరణలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రాజమండ్రి కొత్తపేటలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో సంఘం నగర అధ్యక్షులు రుంకాని వెంకటేశ్వరరావు మజ్జి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి కుల ధృవీకరణ ఓబీసీ సర్టిఫికెట్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే రాష్ట్రంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులకు మాత్రమే ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని మిగిలిన 10 జిల్లాలకు వలసలు వెళ్లిన వారికి ఓబీసీ సర్టిఫికెట్లు మంజూరు విషయంలో అభ్యంతరం తెలియజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక బీసీ కులాలు ఉండగా కొన్ని అగ్రకులాలను బీసీ డీలో చేస్తున్నారని దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది జనాభా ఉన్న తూర్పు కాపులకు రావాల్సిన ఫలాలు అందడం లేదన్నారు. వారి పిల్లల విద్యకు నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వస్తామన్నారు. బీజేపీ అధ్యక్షులు కట్ట లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా మొత్తం మన ఓబీసీ కోసం ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని వివరించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మరి మనం ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మరి కొత్త సత్యనారాయణ గారు మరి రాష్ట్ర మంత్రివర్యులుగా ఉండి ఆయన కూడా ఈ ఓబీసీ కోసం అందరం మన బీసీ కమిషన్ వారికి కట్టేవాళ్ళ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఈ ఫైల్ కూడా అక్కడికి వెళ్ళిందంటే మరి అందరం పెద్దలు వెళ్ళి మరి ఉన్న ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి మరి మన ఎంపీలందరూ కూడా సుమారు 23 ఉన్నారు కాబట్టి 28 ఎంత ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని చెప్పి వెళ్ళి మనం ఢిల్లీ వెళ్ళి కూడా. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్రావు మాట్లాడుతూ ఉద్యోగ విషయంలో ఓబీసీ సర్టిఫికెట్ల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కన్వీనర్ సడిపిరికల రామారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం, జిల్లా అధ్యక్షులు రెడ్డి సూర్యారావు, పతివాడ రామరాజు తదితరులు పాల్గొన్నారు. నివాస పడుతున్న వాళ్ళకి సర్టిఫికెట్ సమస్య సంభవిస్తే అప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తూర్పు కాపు అనే వాళ్ళు ఎక్కడున్నా సరే తూర్పు కాపుగా మనం ఎక్కడ మారిపోతుంది మారదిగా మారదని చెప్పి దాని మీద ఒక జివో ఇష్యూ చేశారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ జివో ప్రకారం ఎక్కడున్నా సరే తూర్పు కాపుకి అంటే పూర్వం. మౌలాలి అబ్దుల్ కలాం ఆజాద్ 131వ జయంతి వేడుకలు రాజమండ్రి జాంపేటలోని ఆజాద్ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ శ్రీగకొలపు శివరామ సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్రావు, మాజీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, వైసీపీ అధ్యక్షులు నందెపూ శ్రీనివాసు, ఎండీ కరీం, అసదుల్లా అహ్మద్ రబ్బానీ, సభనం అప్సర్, అమీర్ భాషా, చాంద్ భాషా, షెహేన్ షా, ఎండి హరీష్ తదితరులు హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆజాద్ భారతదేశ మొట్టమొదటి విద్యామంత్రిగా సేవలు అందించారని కొనియాడారు. ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారని, అలాగే ఆయన జన్మదినోత్సవం మైనార్టీ దినోత్సవంగా జరుపుకోవటం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దినాన్ని విద్యా దినోత్సవంతో పాటు మైనార్టీ దినోత్సవం కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అబుల్ కలాం ఆజాద్ గురించి మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆనాటి దేశ విభజన సమయంలో భారతదేశం మతపరంగా ముస్లింలకు వేరే దేశాన్ని ఇవ్వడాన్ని అబుల్ కలాం ఆజాద్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే దేశభక్తి అనేది, పరమత స్థానం అనేది, సర్వమతాల సమైక్యత అనేది మన రక్తంలోనే ఉంది. అటువంటి భారతదేశం ప్రపంచానికి సందేశం ఇచ్చేదిగా ఉండాలి, కానీ ప్రపంచంలో మనం వేరుపడేలా ఉండకూడదని ఆయన తీవ్ర ఆందోళన చెందారు. ఆ క్రమంలోనే ఆయన్ని దేశంలో ఉన్న ఎంతోమంది మతవాదులు ఎంతో హెచ్చరించినా, భయపెట్టినా, ఆయన్ని వ్యతిరేకించినా కూడా ఆయన మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఈరోజు అమెరికా అధ్యక్షుడి గుండెను కాపాడే వైద్యుల్లో ఒక భారతీయుడు ఉన్నాడు. గూగుల్ లాంటి కంపెనీకి, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకు సీఈఓలుగా భారతీయులు ఉన్నారంటే వారందరూ చెప్పేది ఒకటే. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు ఆకుమర్తి చిన్న మాదిగ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చిన్న మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు నామినేషన్ పనులు, నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ కల్పించినందుకు ఈ నెల 30వ తేదీన రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. అలాగే ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని మాదిగ రిజర్వేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది స్వార్థపరులు హైకోర్టుకు వెళ్లి మాదిగ కార్పొరేషన్ రద్దు చేయాలని వెళ్లగా మాదిగలకు సంక్షేమ ఫలాలు అందాలని కోర్టు ప్రభుత్వంతో ఏకీభవించిందన్నారు. ఎన్నికల ముందు మాదిగలంతా జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఉంచి ఓట్లు వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రత్నకిషోర్, విల్సన్, సురేంద్ర, విజయ్ కుమార్, ఏసుపాదం, ప్రకాష్, శ్రీను, విజయ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి మాదిగలకు ఆర్థిక రంగంలో పూర్తి న్యాయం జరగలేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈరోజు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మరి మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, ఢిల్లీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలు రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది మాలల్లో ఉండబడే స్వార్థపరులు మరి ఉమ్మడి కార్పొరేషన్గా ఉంచాలని చెప్పేసి, మాది కార్పొరేషన్ ఏర్పాటు చేయవద్దని చెప్పేసి మరి 15వ తారీఖున వెళ్ళడం జరిగింది. మేము కూడా మరి హైకోర్టు వారికి, మేము కూడా మరి అడ్వకేట్ జనరల్ ఏదైతే ఉన్నారో వారి ద్వారాగా మేము మా విన్నపాన్ని విన్నపించుకున్నాం. మరి ఆర్థిక రంగంలో పూర్తిగా న్యాయం జరగట్లేదని చెప్పేసి ఉమ్మడి కార్పొరేషన్తో ఒకే వర్గం ఎక్కువ లబ్ధి పొందుతుందన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మాది కార్పొరేషన్ ద్వారాగా మాకు మాదిగల్లో న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది. మా ఆవేదన విన్న అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు కూడా మరి హైకోర్టు జడ్జి గారికి విన్నవించడం జరిగింది. ఆల్కాట్ తోట రాజమహేంద్రవరం యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక ప్రభుగారి తోటలో తూర్పుగోదావరి జిల్లా యాదవుల కార్తీక వనసమారాధన వైభవంగా జరిగింది. వనసమారాధన కమిటీ నిర్వాహకులు బర్ల బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జంగ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ముఖ్యంగా గొర్రెలకు, మేకలకు బీమాను ప్రకటించారన్నారు. ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, యాదవుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, అఖిల భారతీయ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు, జిల్లా అధ్యక్షుడు కుండల సాయి కుమార్, యాదవుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేకల రాములు, సంచార జాతుల కులాల రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఎట్ల కృష్ణ, అల్లి రాజబాబు, కర్ణాని అన్నపూర్ణ, వినయ్ కుమారి యాదవ్, మొల్లి వినయ్, పద్మావతి, నొడగల శ్రీహరి లక్ష్మి, చంద్రాడ రాజు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాకినాడ పార్లమెంట్ కట్టి అధ్యక్షులు పలకాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. తాళ్ళరేవు మండల పరిధిలోని జార్జిపేట గ్రామంలో సామూహిక కార్తీక వన సమారాధనలు సందడి నెలకొంది. కడలివారి వీధిలో గల ఉసిరి చెట్టు వద్ద గుప్పల సూర్యనారాయణ, చంద్రావతి దంపతులు కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర, తులసిదాత్రి సమేత శ్రీ మహావిష్ణువుకు విశేష పూజలను నిర్వహించారు. అనంతరం సామూహిక పంక్తి భోజనాలను చేశారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో గుబ్బల సూర్యనారాయణ వన సమారాధన నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బాలగణపతి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ పండితులు ఆకుణ్ణి నాగసూర్య సత్య వ్యాసమూర్తి ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. గండేపల్లిలో వెలమసంగం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాలతో గండేపల్లి గ్రామంలోని తోటలు జనంతో కలకల్లాడాయి. కుటుంబ సభ్యులతో హాజరై వనభోజనాలు చేసి అనంతరం ఆటపాటలతో సాయంత్రం వరకు అక్కడే గడిపారు. సెలవు రోజు కావటంతో పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందంగా సందడి చేశారు. ముందుగా కార్తీక దామోదరుడికి, విష్ణుమూర్తికి, ఇతర దేవతలకు పూజలు నిర్వహించారు. కార్తీక మాసం వచ్చిందంటే ఉసిరి చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు కింద భోజనం చేస్తే మంచిదని పెద్దలు ఆచారంగా చేపట్టారు.
అప్పటి నుండి కార్తీక మాసం వచ్చిందంటే భోజనాలు ఏర్పాటు చేయటం పరిపాటిగా మారింది. దీనిలో భాగంగా గండేపల్లి మండలం రామాయపాలెం వెళ్లే దారిలో పామాయిల్ తోటలో వెలమసంగం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనసమారాధన అలాగే ఉసిరి చెట్టు కింద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తండ్రి జ్యోతుల రామస్వామి అలాగే వివిధ పార్టీ నాయకులు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కిర్లంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 65వ వైఎస్ఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల అండర్ 17 బాలబాలికల కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కిర్లంపూడిలో హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో శ్రీకాకుళం జట్టు ప్రథమ స్థానంలోను, తూర్పుగోదావరి జట్టు ద్వితీయ స్థానంలోను, విజయనగరం జట్టు మూడవ స్థానంలోను, విశాఖపట్నం నాలుగవ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణా జిల్లా జట్టు మొదటి స్థానంలోను, శ్రీకాకుళం రెండవ స్థానంలోను, విశాఖపట్నం జిల్లా జట్టు మూడవ స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా జట్టు నాలుగవ స్థానంలోనూ నిలిచాయి. వీరికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలను కిర్లంపూడిలో నిర్వహించిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చెదలవాడ బాబీ, పెంటకోట నాగబాబులను అభినందించారు. ఎస్జీఎఫ్ పర్యవేక్షకులు కేవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యలో జరిగే 65వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ సంఘ అధ్యక్షులు గొలుగురి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మణికంఠ గారు ఇంట్రడక్షన్ కి ఏర్పాటు చేస్తుంది. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా గోకవరం అటవీశాఖ రేంజ్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీశాఖ అధికారులను ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయం నుంచి రాణా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో రేంజ్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పుల్లయ్య, సెక్టన్ అధికారులు శివప్రసాద్, యోగేంద్ర, ధర్మారావు, అప్పారావు, నూకరాజు దొర, బీట్ అధికారులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ అటవీ అమరవీరులకు, జోహార్ జోహార్ అటవీ అమరవీరులకు.
రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామంలోని విఘ్నేశ్వర ఎత్తిపోతల పథకం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నూతన రైతు సమావేశపు మందిరాన్ని ప్రారంభించి సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని కొనియాడారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ రైతాంగ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సైతం పూర్తి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయనున్నారన్నారు. కాగా ఇళ్లపల్లిలోని ఎత్తిపోతల పథకం విజయవంతంగా నడుస్తుందటానికి రైతుల ఐకమత్యమే కారణమని సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. అనంతరం ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వన సమారాధనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు జేవీవీ సుబ్బారెడ్డి, సాధనాల రాంబాబు, లొల్లాభద్ర, గ్రామ వాలంటీర్లు మరకుర్తి బాబీ యాదవ్, నీలపాల శివగణేష్, ఇరిగేషన్ అధికారులు, ఎత్తిపోతల ఆయకట్టు రైతుల ప్రతినిధి పుట్టా సోమన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి వనమహోత్సవ కార్యక్రమానికి రైతుల యొక్క రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉండే సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది మా ఇంజనీర్ గారితో మాట్లాడడం జరిగింది. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఇందులో ఏమి అమలు పరచడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా మన డిఈ గారికి కూడా చెప్పడం జరిగింది. వెంటనే దీనిపైన సమగ్ర రిపోర్ట్ కూడా తయారు చేయమని, అంతేకాకుండా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఆయన కూడా మరి రిపోర్ట్ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఇక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంత సక్సెస్ అయిందంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి రైతులు డైరెక్టర్ల యొక్క ఐకమత్యం. వీరి ఐకమత్యాన్ని ఈ రకంగా మరి కూడగట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి సోమన్ చౌదరి గారు అని చెప్పవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం. రాజమండ్రి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి పిలుపు. తూర్పు కాపుల సమస్యలు పరిష్కరించండి. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మామిడి శ్రీకాంత్. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అభినందనీయం. కార్యవర్గ సమావేశంలో ఆకుమర్తి చిన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.